ఇక్కడ ఒకరికొకరు టీడీపీ నాయకులు ఒక యాంగిల్ చెప్తుంటే వైసీపీ నాయకులు మరొక యాంగిల్ చెప్తున్నారు. పూర్తిగా కూడా ఇక్కడ ఎవరైతే ఒక టీడీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో తాను పసుపు రంగు చొక్కా వేసుకొచ్చి ఓట్లను అభ్యర్థించడంతో ఈ గొడవ అయితే మొదలైంది. పూర్తిగా తర్వాత తనంతరం వైసీపీ నాయకులు దీన్ని కూడా అడ్డుకున్న పరిస్థితి. ఎక్కడ చూసినా ఇక్కడ పోలీసులు అయితే భారీగా మోహరించిన పరిస్థితి. అటంటే నియోజకవర్గ కేంద్రంలో తాడిపత్రి వెళ్దాం. తాడిపత్రి నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. తాడిపత్రిలోనూ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పాతకోట పోలింగ్ బూత్ లో ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ కూడా వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నారు. పోలింగ్ బూత్ దగ్గరకు జేసీ ప్రభాకర్ రెడ్డి చేరుకున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా చేరుకున్నారు. ఇరు వర్గాలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు ఇరు వర్గాలను నచ్చజెప్పి చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరికొకరు కొట్టుకోవడంతో మాకు దెబ్బలు తాకాయని పోలీసులకు వారు చూపిస్తున్న దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి. తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల్లో చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కొన్ని చోట్ల దారుణంగా కొట్టుకుంటూ ఉన్నారు. రాళ్లతో కొట్టుకుంటున్నారు, కర్రలతో కొట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని చోట్ల ఈవీఎంలను విరగగొట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఏజెంట్లపై దాడి చేసుకోవడంతో పోలింగ్ ఆగిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇప్పుడు తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పాతకోట పోలింగ్ బూత్ లో ఘర్షణ చోటు చేసుకుంది. మా ప్రతినిధి నాయుడు మనకు అందుబాటులో ఉన్నారు. తాడిపత్రిలో చోటు చేసుకుంటున్న ఘర్షణకు సంబంధించి వివరాలు అందించడానికి నాయుడు, తాడిపత్రిలో ఏం జరుగుతోంది? ఎందుకు టీడీపీ వైసీపీ నేతలు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు? పాతకోట ముఖ్యంగా తాడిపత్రి పట్టణంలోని పాతకోట పోలింగ్ బూత్ లో అక్కడ కాజమవుతుంది. టీడీపీ కాజమోదీ మీద వైసీపీ నాయకులు దాడి చేశారని చెప్పేసి తెలియడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ చేరుకోవడం, అలాగే అట్లే సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా అక్కడికి చేరుకోవడం అనేది పూర్తి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పోలీసులు డిఎస్పీ కావచ్చు, మిగతా ఇతరత్ర పోలీసు బృందం కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఉందో అక్కడ ఘర్షణ వాతావరణం, ఇద్దరు ఎదురుపడ్డం, మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఎదురుపడ్డం అనేది అక్కడ ఎటువంటి సంఘటనకు దారి తీస్తుందో అని పోలీసు వర్గాలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ నుంచి వారి ఇద్దరిని పంపాలంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళు వెళ్తే మేము వెళ్తాం లేదంటే అన్నట్టుగా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తిగా ఇద్దరు వాహనాలు నిలబెట్టుకుని అక్కడ అనుచరులు జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, అటు కేతిరెడ్డి పెద్దారెడ్డి కావచ్చు, అనుచరులు అందరూ అక్కడ పెద్ద ఎత్తున గుమికూడడం, ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ పోలీసులు అయితే మాత్రం వీరిని ఇక్కడ నుంచి పంపించాలి లేకపోతే ఎలాంటి సంఘటనలకు దారి తీస్తుందని ఒకవైపు వారు అక్కడ నుంచి పంపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. విజువల్స్ లో కూడా భారీ ఎత్తున ఏదైతే ఉందో తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కూడా అక్కడ భీష్మించుకుంటూ కూర్చోవడం, ముఖ్యంగా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ వాళ్ళని పంపితే మేము వెళ్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయే పరిస్థితి ఉంది. అది చిలికి చిలికి గాలి వనగా మారి ఘర్షణ వాతావరణానికి చోటు చేసుకునే పరిస్థితి ఉందని చెప్పేసి పోలీసు వర్గాలు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఉద్రిక్త పరిస్థితులు దారితీస్తే ఇది ఖచ్చితంగా గొడవలు దారితీస్తుంది. కాబట్టి అక్కడ ముందుగానే మాపు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అటు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకుంటున్న నేపథ్యంలో ఇటు ఎటు తిరిగి వీరిని ఇక్కడ నుంచి పంపించేయాలి, ఎవరి వాళ్ళకి పంపించాలి, పోలింగ్ కూడా సజావుగా సాగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇటువంటి వాతావరణం అనేది సరైనది కాదు. ముఖ్యంగా ఎవరైతే ఓట్లు వేయడానికి వస్తున్నటువంటి వ్యక్తులు కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పోలింగ్ శాతం మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో మరి పెద్దారెడ్డిని మరియు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరిని సర్ది చెప్పే ప్రయత్నం అందుబాటులోనే ఉండండి. ఒకసారి తెలంగాణకి వద్దాం, హైదరాబాద్కి.